श्री गुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। अंदर की नमस्कारम। ई रोज मनम 35/5/2021 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక విజ్ఞాపన, ఎందుకంటే ఆదివారం అయింది, షేర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఆదివారం అయింది, ఏ ఉద్యోగం ఉంటుంది, ఇవాళ లాక్డౌన్ ఉంది, ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నల్ని అడిగే ముందు ఏ ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి, ఏ దేశాల్లో ఈ షేర్ మార్కెట్ పనిచేస్తుంది, ఏ దేశాల్లో మన తెలుగువారు ఉన్నారు, ప్రపంచం మొత్తం తెలుగువారు ఉన్నారు, ఇద్దరున్నా సరే వారి కోసం నేను ఫలితాలు చెప్తాను. సో కాబట్టి ఈ విషయాల్ని మీకు అవగతం చేసుకోకుండా, మీకు ఈరోజు సెలవు, నీకు సెలవు వచ్చింది, నీ ఇంట్లో పడుకోమన్నారు, పడుకోండి అంతే తప్ప అనవసరమైనటువంటి ఉపన్యాస కామెంట్ చేయకండి. రెండవది, మీకు ఒక అతను అడిగాడు నన్ను, మీకు మంచిగా చెప్పాలా, మిమ్మల్ని డబ్బా కొడితేనే మీకు హ్యాపీ అని అడిగాడు. కాదు, నాకు అక్కర్లేదు, నన్ను మెచ్చుకుంటున్న వాళ్ళందరూ అసలు ఆ కామెంట్స్ చూడకూడదు. చూడనే ఎప్పుడైతే నన్ను తప్పుడు మాటలు పదాలు వాడి అనవసరమైనటువంటి కామెంట్ చేస్తారో వాడిని, లేకపోతే ఆవిడని, ఇంకా ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఇంకంతకంటే నీచంగా మాట్లాడలేము, అర్థం ఏంటది పాటికి, వాళ్ళని సమాధానం చెప్పే నిమిత్తమై ప్రయత్నం చేస్తాను నేను. ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడద్దు. శాస్త్రం గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ మనకుండదు, చదువుకోని వాడికి ఉండదు. ముందు చదవాలి దాన్ని, ఈ విషయాలన్నీ అవగతం చేసుకొని తదుపరి మీరు మన ఫలితాలు వినండి. లేదా మీకు ఇష్టం లేని వాళ్ళు దయచేసి అన్సబ్స్క్రైబ్ అవ్వండి. ఇష్టం ఉన్నవారు తప్పనిసరిగా నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. మీకు నచ్చితే మరొక ముగ్గురిని దీన్ని చూడమని చెప్పండి, వారికి నచ్చితే వారిని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇది నా యొక్క సవిన్నపమైనటువంటి మనవి, ఆ విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు మనకి 12 రాశుల వారిలో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త తొందరపాడుతనము, గందరగోళ ప్రక్రియ, తొందరపాడుతనంతో ఆర్థిక నష్టాన్ని, అవమానాల్ని, వాహన భంగాన్ని, ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం కానీ, సోదరుల మధ్య సోదరి మణులతో దుందుడుగా మాట్లాడడం వల్ల ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. వేద పండితులకి, పురోహితులకి నష్టకాలము. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఇబ్బందులు, అవమానాలు, లంచగొండులుగా మారే అవకాశం, స్నేహితుల మాట విని అనవసరంగా బయటకు వెళ్ళడం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. లేనిపోని అవరోధాలు కలిగించుకోకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కులవృత్తుల వారికి అగౌరవం, కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి నష్టము, మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. రాజకీయ నాయకులు, సినిమా రంగంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల రుగ్మతలు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రైతులకి ముఖ్యంగా నకిలీ విత్తనాల బెడద, నకిలీ రసాయనాల బెడద ఉంటుంది, జాగ్రత్త. ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనేవాళ్ళు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. నకిలీ విత్తనాన్ని అమ్మేవాడిని వేడి వేడి నీటిని, పనికిరాని నీళ్ళు ఉంటాయి కదా, వాటిని మసలబెట్టి, పనికిరాని ఆయిల్ని కూడా మరగబెట్టి వాడి మీద చల్లండి. అది మాత్రమే మంచిది వాడికి. నకిలీ విత్తనాలను అమ్మిన వాడిని అలాంటి శిక్ష విధిస్తే మంచిది అని నా అభిప్రాయం. ఆ విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. తోలు పరిశ్రమ, రెజ్జిన పరిశ్రమ, బాణసంజ కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం సంభవించవచ్చును. కార్మికులకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విషవాయువుల వల్ల కూడా ప్రమాదం పొందే అవకాశాలు. దర్జీ పనిచేసే వారికి పని లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. తొందరలోని అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 11:48 నుంచి 12:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు, సామాన్య ఫలితాలు ఉంటాయి. మందకొడిగా పనులు సాగే అవకాశం. సోదరులతో ఆస్తిపాస్తుల గురించి గొడవ ఎందుకండి, ఒక్కసారి మీరు వెళ్ళి మీ సోదరుడితో మీరు మాట్లాడండి, మనసు విప్ప మాట్లాడండి, సమస్య పరిష్కారం అవుతుంది.
తొందర పడతనం వద్దు. ఘర్షణ వాతావరణంలోకి వెళ్ళకండి. మీ వాహనం వెళ్తున్నారు, అవతల వాడు సరే చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, దాని గురించి పెద్ద ఘర్షణ, ఇద్దరు కూడా కొట్టుకునే స్థాయికి రావడం అనేది మంచిది కాదు. అటువంటి అల్పమైన విషయాల వల్ల ఆర్థిక నష్టం, మానసికమైనటువంటి ఉద్వేగాన్ని లోనవడం, ఒక రకంగా చెప్పాలంటే హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కూడా పొందుకుంటారు. దాన్ని అధిగమించే ప్రయత్నం ఒక్క 5 నిమిషాలు 5 సెకండ్లు ఆలోచించండి చాలు, సమస్య పరిష్కారం అవుతుంది. అతని శత్రువు కాదు మిమ్మల్ని కావాలని గుద్దాడు అన్న విషయాన్ని గుర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. చెప్పడానికి బాగానే ఉంటుంది స్వామి, మీకై తెలుస్తుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. వారికి ఒక నమస్కారం, పాదాలకి నమస్కారం చేద్దాం. సరే, ప్రస్తాంశంలో వేద పండితులకి పురోహితులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే సామాన్య ఫలితాలని అధిక శ్రమ వల్ల లాభాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టండి, కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అధిక ఒత్తిడి ఎత్తుకోవాల్సిన అవసరం వస్తోంది. కళాకారులకి క్రీడాకారులకి శ్రమ పడితేనే అనుకూలతమ పరిణామాలు ఉంటాయి. దర్జీ పనిచేసేవారికి, బోరుబావులు తవ్వేవారికి, డ్రైవర్లకి, తోలు పరిశ్రమ, రెజిన్ పరిశ్రమలో, అలాగే విత్తనాలు అమ్మకం కొనుగోలు చేసేవారికి, అలాగే పసుపు, పత్తి, మిర్చి, మినపగుళ్ళు, బెల్లము, చింతపండు వ్యాపారం చేసేవారికి శ్రమాధిక్యత వల్లనే లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంటుంది, కాకపోతే ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చును. కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి. ఆస్తి విషయాలు జాగ్రత్తగా ఉండండి. పనికి మాల ప్రసంగాలు చేయకండి. రాజకీయ నాయకులు కాస్త ఓపికగా అవతలి వాళ్ళు చెప్పేది వినేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సినిమా రంగంలో చర్చలు చేయండి, నిర్ణయాలు తీసుకోకండి. చర్చలు చేయడం మంచిదే, నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఇంకా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో శ్రద్ధ ఎక్కువ పెట్టండి. నిన్నటికన్నా ఈరోజు శ్రద్ధ ఎక్కువ పెట్టండి. దానివల్ల పశుపక్షాదుల యొక్క అనుకూలతను మీరు తెలుసుకుంటారు, ప్రతికూలతల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే మత్స్యకారులు కూడా రొయ్యలు చేపల వాటికి ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఆయా రొయ్యలు చేపలకి కావలసినటువంటి పదార్థాలని, అంటే ఆహారానికి ఇతరత్ర కానీ సరిగ్గా నిర్వహించేటువంటి ప్రయత్నం చేయండి. పని వాళ్ళని అధికంగా నమ్మకండి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఈ రాశి వారికి అంతా కూడా కాస్త సామాన్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసిన, దత్తుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదివిన అనుకూలవంతమైన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. అయినా ఉదయం 10:49 నుంచి 12:01 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ప్రయాణ నష్టం, జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తులతో అనవసర సంభాషణ మంచిది కాదు. ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాలు జరుగుతున్నా, శుభకార్యం జరుగుతున్నా, లేదా ఏదైనా వంట దగ్గర ఉన్నా ఆడవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అగ్ని ప్రమాదం సంభవించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రమాద తీవ్రత లేదు, కానీ శుభకార్యం కాస్త గందరగోళానికి గురవుతుంది. అంటే చీర అంటుకోవడమో, లేదా డ్రెస్ అంటుకోవడమో, చున్నీలు అంటుకోవడమో లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెనక ముందు జాగ్రత్తగా చూసుకోండి. పూజ దగ్గర ఉన్నట్టు దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండండి, హారతి ఇచ్చే దగ్గర జాగ్రత్తగా ఉండండి, మంగళహారతి పడల దగ్గర జాగ్రత్తగా ఉండండి, వంట చేసే దగ్గర స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. బండి మీద వెళ్తున్నప్పుడు మీ వస్త్రాలు సైలెన్సర్ మీద పడుతున్నాయని చూసుకోండి, పక్కన ఉన్నటువంటి వస్తువులు కాలిపోతున్నాయని చూసుకోండి. ఎందుకంటే పక్కకు సైలెన్సర్ దగ్గర మనం బ్యాగులు పెడుతుంటాం, వాటి వల్ల కూడా ప్రమాదం సంభవించవచ్చును. అంటే ఇది ఇన్ని రకాలు కనబడుతుందా మీకు, జాతకంలో ఎలా కనబడింది మీకు అని అడిగితే, చతుర్థ స్థానంలో స్త్రీ మూలకమైనటువంటి గ్రహం వల్ల, ఆ గ్రహాన్ని అష్టమ గ్రహాన్ని దృష్టి ఉండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు ఆడపిల్లలకు కలుగుతాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. అందుకే చదువుకుందాం, జ్యోతిష శాస్త్రాన్ని చదువుకుందాం, పరిశోధన చేద్దాం. 10, 20, 30, 40, 50 సంవత్సరాల తర్వాత పరిశోధన అనంతరం ఇది అబద్ధం, జ్యోతిషాన్ని ఆపేద్దాం, ఇది నిజం, జ్యోతిషాన్ని ఉత్తమమైనటువంటి శాస్త్రంగా ప్రకటిద్దాం. ప్రస్తుతానికి అది అత్యుత్తమైన శాస్త్రంగా ప్రకటిస్తున్నాం మేము. కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు ఇబ్బందులు, ప్రయాణ నష్టం, వ్యవహార భంగం, ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండ్లుగా పట్టుబడడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కష్టకాలం, అనారోగ్య సూచన. మాస్క్ ధరించండి అయ్యా, శుభ్రంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంట్లో పెళ్ళో పేరంటం అవుతుంది పర్వాలేదు, సోషల్ డిస్టెన్స్గా ఉండండి, దూరంగా 3 గజాల దూరంగా ఉండి మాట్లాడండి, గాలి ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ గాలి లోపల ఉన్నటువంటి గాలి అంతా కూడా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలా ఏదన్నా కార్యం జరుపుకుంటే మంచిది, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మంచం మీద ఉండాల్సిన అవసరం వస్తుంది. ఆ విషయాన్ని కనిపెట్టుకోవడం మంచిది. వేద పండితులకి, పురోహితులకి,
వ్యాపారవేత్తలకి నష్టం, కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బందులు, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, అనాలోచన నిర్ణయాలు తీసుకోవడం, అనవసర ప్రయాణాలు మానుకోండి. విత్తనాలు పండించే రైతులందరూ కానీ ధాన్యం సేకరణ విషయంలో కానీ రైతులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. నకిలీ విత్తనాలు బెడద కూడా వీరికి కూడా ఉంది. కళాకారులు క్రీడాకారులకు నష్టం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ధనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో జాగ్రత్తలు పాటించండి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఈరోజు టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు. ఈరోజు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లు ఇంట్లోనే ఉండండి. మీ ప్రయత్నాలు ఏమీ కొనసాగవు. ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. వైద్యునికి వైద్య బృందాల వారి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. వస్త్ర పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, తోలు పరిశ్రమ, టెక్స్టైల్, చేనేత కార్మికులకి, బోర్బావులతో వారికి, చింతపండు, పసుపు, బెల్లము, మినుములు, పత్తి, పసుపు పంట పండించే రైతందరికి కానీ, లేదా వ్యవసాయదారులకు కానీ, లేదా వ్యాపారస్తులకు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. కుజుడు, బుధుడు, శని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, ఆకుపచ్చని వస్త్రాన్ని, నలుపు వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం, పాలు, పెరుగు, తేనె శివాలయంలో ఉన్నటువంటి పూజారికి దానంగా ఇవ్వడం మంచి ప్రయోగం కలుగుతుంది. తప్పనిసరిగా మీరు శివుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, ఉపవాస దీక్ష అనగా భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ఆనందదాయకము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్రలాభం, వస్త్ర సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, సకాల శుభోజనం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి వైద్య బృందాల వారికి అనుకూలతలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభకరము కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర, టెక్స్టైల్ వ్యాపారం, రెగ్జిన్ వ్యాపారం, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమ, బ్యాంబు డిపో వారికి, ఫర్నిచర్ వ్యాపారంలో బోర్బావుతో వారికి, డ్రైవర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, ఎందుకంటే తప్పకుండా తొలకరి బ్రహ్మాండంగా ఉండబోతోంది. చాలా మంచి వర్షాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి విత్తన సరఫరా ఉంది. ప్రభుత్వం వారి నుంచి మంచి విత్తనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రసాయన ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వాడే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. సారవంతమైనటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. మీకు కూడా ధనం ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో లాభాలు పొందుకోవడం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం. వేద పండితులకి, పురోహితులకి అత్యంత శుభయోగం, సుఖయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు. విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విద్యార్థులకి లాభం. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, ఆత్మీయుల కలయిక. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి అనుకూలత. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనయోగాన్ని ప్రాప్తించే అవకాశం. అక్షత్రియ ప్రాపర్టీస్ను పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. సకాల సుభోజనం కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. భార్యాభర్తల మధ్య, ప్రేసి పిల్లల మధ్య, తోటి కోడళ్ల మధ్య మాతాపితృలతో సౌలభ్యవంతమైన ఆనందయోగాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరి ఉల్లాసవంతమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 7 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలే కనబడుతున్నాయి. మనోనిశ్చయం, వేగం, ఆనందం, ఐశ్వర్యం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, వివాదాస్పద అంశాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, నిశ్చయతాంబులాదు కానీ వివాహ శుభయోగాల పరంపర కానీ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. పిల్లల విషయంలో శుభవార్తలు వినడం. ప్రేసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ఉన్నతమైనటువంటి కార్య సిద్ధి పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యం, టెక్స్టైల్ వ్యాపారం, వస్త్ర పరిశ్రమ, దర్జీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట సౌకర్యాలు పొందుకోవడం, విద్యార్థులకి విద్యాలాభం,
ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తిపాదం వల్ల అనుకూలతలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో లాభాలు, అనుకున్న చోటికి బదిలీలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారులకి క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఎదుగుదల, పత్తి, పసుపు, మినుములు, చింతపండు, బెల్లము, పసు పంట వ్యాపారం చేసే వారికి లాభవంతంగా ఉంటుంది. పళ్ళ తోటలు కూరగాయలు పండించే రైతందరికి కూడా లాభవంతంగా ఉంటుంది. కులవృత్తుల వారి గౌరవం, చేయంత కార్మికులకి లాభం, వేద పండితులకి పురోహితులకి అత్యంత సానుకూలవంతమైన గౌరవం, పాడి పంటలో పరిశ్రమల్లో లాభాలు ఉంటాయి, ఫర్నిచర్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది, రొయ్యలు చేపలు చేసే వారికి లాభవంతమైన శుభస్థితి, మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును. ఈ రాశి వారికి ఇరవంతా కూడా అత్యంత అనుకూలవంతమైన ధనము, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి ఈ రాశి వారికి 1-4 అంకెలను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ధనం, ఆనందం, ఐశ్వర్యం, యజ్ఞయాగాది కృతులు చేసేటువంటి అవకాశం, పనికి వచ్చే సంభాషణలు మారుతారు, శత్రువుల్ని పాదాక్రాంతం చేసుకునే అవకాశం, సమస్త రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి కొత్త ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్తో లాభము, వైద్యులకి వైద్య బృందాల వారికి అనుకూలతలు, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలోకి ముందడుగు వేయడం, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉన్నాయి. అటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. సినిమా రంగంలో వ్యాపార లాభం, నటి నటులకి మంచి పేరు ప్రఖ్యాతం, షెడ్యూల్లోనే మీ యొక్క సినిమాను పూర్తి చేసుకోవడం, నిర్మాతకి లాభాలు పొందిన అవకాశం, వచ్చే మాసంలో మీ చిత్రాలు విడుదల అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా చాలా మంచి అనుకూలత, ఆనంద, శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి. ధనము, ఆనంద, ఐశ్వర్య లాభాలు, పాడి పంట పరిశ్రమలో లాభాలు బలంగా ఉంటాయి. పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలతలు బలంగా ఉన్నాయి. సుఖవంతమైన ప్రయాణం, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతోంది. ధనము, వజ్రాభరణాలు, సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. స్వర్ణకారులకి శుభయోగం ఉంటుంది. డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఊరుబావులు తవ్వే వారికి లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంటుంది. చేనేత కార్మికులకి ఫర్నిచర్ వ్యాపారం, బ్యాంబు డిపోల వారికి లాభం, బాణాసంచ కర్మాగారంలో అనుకూలతలు, కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి, కనెక్షన్ వ్యాపారస్తులకి లాభము, ఆనంద యోగము, చేతి నిండా ధనం ఉండడం, మానసిక ప్రశాంతత పొందుకుని అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం, మీ వల్ల ఇంకొకరి మరణం ఖాయంగా కనబడుతుంది. తస్మా జాగ్రత్త, మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రేయసి పిల్లల మధ్య ఇబ్బందులు. అమ్మాయిలు కాస్త నమ్మిన వారే మోసం చేస్తారు. అనవసరపు ప్రేమ కలాపాల్లో మునగకండి, ప్రమాదాన్ని కొనితెచ్చుకోకండి. లేనిపోని అనర్థాలు కలిగే అవకాశాలు, మానావమానాలు పొందుకుంటారు. తస్మా జాగ్రత్త, పనికి మాన సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వీడియోల రూపంలో వచ్చేటువంటి అనర్థాలు మీకు ప్రమాదాన్ని తెస్తాయి. మీ కుటుంబ సభ్యులు కూడా అవమానాలు పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. ఏదేమైనా వీరికి ఆస్తి నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, ధన నష్టం, డిజిటల్ మార్కెటింగ్లో మోసపోయేటువంటి అవకాశాలు, కొత్త వ్యాపారం మంచిది కాదు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టము, వైద్యులకి ప్రమాదాలు, న్యాయవాదులకి కలిసి రాకపోవడం, వేద పండితులకి పురోహితులకి అవమానాలు, క్రీడాకారులకి కళాకారులకి నష్టము, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి పిల్లల మధ్య వ్యతిరేకత, ఆర్థిక నష్టాలు, సినిమా ప్రపంచంలో నష్టము, రాజకీయ రంగంలో అవమానాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త, దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసరపు మాటల్లో మాయలో పడి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. పాడి పంటలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందిన అవకాశాలు, పశుపక్షాదులకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క స్థలాలు కానీ ఇళ్ళు కానీ కబ్జాకి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. భయపడాల్సిన అవసరం లేదు. కబ్జా గురైన వాడిని శుభ్రంగా తాట తీసేయండి, నో ప్రాబ్లం. మీ ఆస్తుల్ని మీరు పొందుకోవడానికి గట్టిగా మందలించవచ్చు కూడా. ఈ రాశి వారికి అంతా కూడా
కాస్త వ్యతిరేక ఫలితాలు ఉన్నందువల్ల భగవన్నామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, కుజుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, పాలు పెరుగు దానంగా ఇవ్వడం, ఎక్కడైనా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంటే అక్కడ హోమంలో మీరు మోదుగ సమిధల్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేదా బ్రాహ్మణుడికి మోదుగ సమిధల్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఈ మీరిచ్చినటువంటి సమిధల యొక్క ఫలితము ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 8:18 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెల్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బ్రహ్మాండం, అనుకూలవంతమైన శుభయోగం, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ధనవృద్ధి, కార్యసిద్ధి, జనాకర్షశక్తి, శత్రువుల్ని పాదాక్రాంతులు చేసుకునే అవకాశం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, వేద పండితులకి పురోహితులకి లాభవంతమైన శుభస్థితి, కులవృత్తుల వారికి గౌరవం, పసుపు పత్తి మిర్చి బెల్లము చింతపండు మినపగుళ్ళ వ్యాపారం చేసే వారికి లాభం, రైతులకి సంపూర్ణమైనటువంటి పంటకు కావలసిన సమీకరణాలు ఏర్పాటు చేసుకోవడం, దుక్కి దున్నుకోవడం, విత్తనాలు నాటుకోవడం లాంటి శుభయోగాలు జరుగుతాయి. అనుకూలవంతమైనటువంటి తొలకరి ఆనందాన్ని కలిగించబోతోంది. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలరు. సింగిల్ ప్రీమియంలోనే లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, శాంతాన్ని పొందుకుంటారు. బోర్బావులు తవ్వే వారికి, డ్రైవర్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, దర్జీ పనిచేసే వారికి, ఫర్నిచర్ వ్యాపారం, బ్యాంబు డిపోల వారికి, బాణసంచ వ్యాపారం చేసేవారికి, కార్మిక సోదరులకి లాభం, కార్మికులకి ప్రయోజనవంతమైన ఆర్థిక సౌలభ్యం, చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపారం కూడా లాభాన్ని కలిగించే అవకాశాలున్నాయి. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే స్వర్ణకారులకి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగ్యాలు. కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య అత్యంత ఆనుకూలిత, ఆనందయోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులకి బ్రహ్మాండమైన పంట లాభాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి రంతా కూడా సుఖము, సంతోషము, ఆనందయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. బంధువులతో విరోధం ఉంటుంది. శుభకార్యాలు బెడిసి కొడతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. వచ్చిన ధనం కూడా తిరిగి వెళ్ళిపోవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో నష్టాన్ని పొందుకుంటారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దుర్వ్యసనాల వల్ల సంఘంలో పరువు మర్యాదలకు భంగం కలగవచ్చును. సోదరులతో, తల్లిదండ్రులతో ప్రమాదాన్ని పొంచుకుంటారు. ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండండి, ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాద హేతువులు ఎక్కువగా ఉన్నాయి. మాన అవమానాలు పొందుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి గౌరవభంగం, లంచగొండలుగా పట్టుబడడం, ఎవరికి కూడా ధనాన్ని ఎప్పుగా ఇవ్వకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఆటోమొబైల్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఈరోజు మందకొడిగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా శ్రమ పడకండి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా నష్టకరంగా కనబడుతోంది. రాజకీయ రంగంలో పదవీచ్యుత అవ్వడం కానీ, సినిమా రంగంలో నష్టాలు పొందుకోవడం కానీ లాంటివి జరగవచ్చును. అటువంటి చర్చలు కూడా ఈరోజు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, సోదరులతో ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల్లో అసమానతలు చికాకు కలిగే అవకాశం, వస్త్ర టెక్స్టైల్ వ్యాపారం, చేనేత వ్యాపారం నష్టాన్ని పొందుకుంటారు. దర్జీ పనిచేసే వారికి వచ్చినటువంటి కాంట్రాక్టులు వెనక్కి వెళ్ళిపోతాయి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మికులకి ప్రమాద హేతులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బొగ్గరులలో పనిచేసే వంటి వారికి కూడా ప్రమాద హేతులు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా ప్రయాణాలు మంచిది కాదు. తీర్థయాత్ర సేవలు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఉద్వేగాన్ని తగ్గించుకోండి. భగవన్నామ స్మరణ, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం, దత్తుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, సూర్యనారాయణ స్వామి స్తోత్రాన్ని పఠించడం, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ప్రయోజనము ప్రశాంతత. ఈరోజు ఎవరికైనా సరే గోధుమలు దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి, పాలు పెరుగు దానంగా ఇవ్వండి. తద్వారా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం
తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుగుదలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కొత్త వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకుంటారు. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి లాభము, క్రీడాకారులకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, సరైన సమయంలో విత్తనాలు లభిస్తాయి, ప్రతి పంటలు కూడా లాభాన్ని పొందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలతలు, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవడం, పసుపు, చింతపండు, బెల్లము, మిర్చి, మిరపగుళ్ళ వ్యాపారం చేసే వారికి లాభము, రైతన్నలకి సంపూర్ణమైనటువంటి పంటల అనుకూలత, దుక్కి దున్నడానికి కూలీలు లభించడం, యంత్రాలు సమకాలంలో దొరకడం, ట్రాక్టర్లు లభించడం, దానివల్ల అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారంలో బోర్బావులు తవ్వే వారికి రెగ్జిన్ పరిశ్రమ, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమలో లాభాలు, ఫర్నిచర్ వ్యాపారం, బ్యాంబు డిపో వారికి బాణసంచ వ్యాపారం చేసేవారికి అనుకూలత, డ్రైవర్లకి బ్రహ్మాండమైన కాలం, వాహన యజమానిగా మారే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది, పోగొట్టుకున్న ధనాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు, విద్యార్థికి విద్యాభివృద్ధి, తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం, స్వర్ణకారులకి లాభం, సువర్ణాభరణాలు వజ్రాభరణాల యోగం ఉంది, నూతన వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు, ప్రేయసిపిల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు చాలా బలంగా ఉంటున్నాయి, ఆనంద సౌఖ్యాన్ని, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశం, స్థిరాస్తుల్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి అంతా కూడా శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త కష్టం, నోరు జాగ్రత్తగా లేకపోవడం, ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడు మానసిక ప్రశాంతతో మాట్లాడండి, అవివేకంగా మాట్లాడకండి, తప్పుడు మాటలు మాట్లాడకండి, దానివల్ల మీరు ఆస్తి నష్టాన్ని, ఆరోగ్య భంగాన్ని, ఘర్షణ వాతావరణాన్ని, గౌరవ భంగాన్ని ముఖ్యంగా పొందుకొని అవమానాలు పొందుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి, సరైనటువంటి పదార్థాలు భుజించండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ప్రభుత్వానికి ఏం కావాలో మనము చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మీతోటి వారికి, పక్కనున్న వారికి సూచనలు, సలహాలు, ఆర్థిక సహాయం, ధాన్యం కానీ లేదా ఏదైనా పదార్థం కానీ ఇచ్చేటువంటి ఆదుకునే ప్రయత్నండి. దానం ఇవ్వక్కల్లా, సహాయం కూడా కాదు, బాధ్యత పాటించండి. దానివల్ల మీలో ఆనందం, ఎదుటివారితో గౌరవం, దానివల్ల మీకు పుణ్యఫలం ప్రాప్తి పొందుకుంటారు. మన పక్కున్న వాళ్ళని కాపాడాలి, మన చుట్టూ ఉన్నటువంటి ఐదుగురిని కాపాడుకుంటే చాలు, మనం వారి ఆరోగ్యం గురించి వాకప్ చేస్తే చాలు, ఆరోగ్య భారతం, ఆర్థిక భారతాన్ని సృష్టించుకోవచ్చు మనం. రైతన్నలకు కూడా కాస్త నకిలీ విత్తనాలు పెడదా, నకిలీ విత్తనాలు అమ్మేవాడిని శూరాలతో కూర్చోమని చెప్తాను నేనైతే, అంటే తీవ్రమైనటువంటి శిక్ష వేయాలి వాడికి, అలా చేస్తేనే పొడగుంటాను. ఇలా నకిలీ విత్తనాలు అమ్మి ఆ ధనాన్ని తిన్నవాడికి రోగము, వంశనాశనము, భార్యాభర్తలు విడిపోవడము, సకల దరిద్రాలు అనుభవించడము తప్పకుండా జరగాలి, జరుగుతుంది. ఎందుకంటే నకిలీ విత్తనాలు వాళ్ళు అమ్మడం వల్ల రైతు నష్టపోవడం ఒకటి ముఖ్యంగా, అలాగే దానివల్ల మనకి అన్నపానీయాలు లేకుండా పోతాయి, అది దరిద్రం. అటువంటి వాడు నాశనం అయితే మంచిది కదా, ఈ కరోనా అటువంటి వాడిని బలి తీసుకుంటే మంచిది. ఏమిటని అలా మాట్లాడతారు మీరు? నేను ఇలాగే మాట్లాడతానండి, చెడ్డవాడిని గొప్పోడిగా నేనేమి తలకెత్తుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళు అలాగే చూడాల్సిన బాధ్యత మనకుంటుంది. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి రోజు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకండి, విదేశీ ప్రయాణాలు మంచిది కాదు, స్వదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, తీర్థయాత్ర సేవలు కూడా మంచిది కాదు, అనుకోని రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. టెక్స్టైల్ వ్యాపారం, వస్త్ర వ్యాపారం, చేనేత వ్యాపారం, సువర్ణకారులకి అంటే స్వర్ణకార వ్యాపారం చేసేవారికి నష్టం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి పంట పండించే రైతులందరికీ కానీ వస్తువులు కానీ వ్యాపారం చేసేవారికి కానీ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగంలో ఇబ్బందులు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి రోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి
ఆరు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైన ఫలితాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్రలాభము, శుభకార్య నిర్వహణ, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, వేద పండితులు పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, కులవృత్తుల వారికి గౌరవం, చేనేత కార్మికులకి లాభము, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట సౌలభ్యము, దానికి కావాల్సిన సమీకరణాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి, ప్రేయసిపుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, చాలా మంచి ప్రయోజనాన్ని, కళాకారులకి లాభాన్ని, క్రీడాకారులకి అభివృద్ధిని, మంచి ఈవెంట్లలో పాల్గొనించుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాలు, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్ రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి సానుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో సినిమా రంగంలో అభివృద్ధి ఖాయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడం, నూతన గృహాన్ని కానీ ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వ్యవసాయదారులకి పంట లాభం, నూతన వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉంటున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల తప్పకుండా ధనప్రాప్తి ఉంటుంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, మత్స్యకారులకి మత్స్య సంపద, సోదరులతో మైత్రి, వివాదాస్పద అంశాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతి చోట గౌరవం, ఆనందాన్ని పొందుకుని అదృష్ట యోగం, కార్మిక సోదరులకి లాభవంతమైన శుభస్థితి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఉన్నతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.